హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, వంట 2 డేస్ 3 డేస్ అవుతుంది వీడియో చేయక. సో అందరు అంటున్నారు కదా, వీడియో చేయట్లేదు, ఏంటి వీడియో చేయట్లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. సో అందుకనేసి నా హెల్త్ బాగోపోవడం వల్ల నేను వీడియో చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే, నేను ములక్కాడతో సాంబార్ చేస్తానన్నమాట, పప్పు లేకుండా. అది ఎలా చేస్తానో ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సేమ్ అదే మాదిరిగా చేసుకోండి. సమ్మర్లో కదా, చాలా బాగుంటుంది చారు. ములక్కాడతో ట్రై చేయండి. ములక్కాయలలో మామిడికాయ కూడా వేసుకున్నాం, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక 2 ములక్కాయలు తీసుకుంటున్నా, కట్ చేసుకుందాం వీటిని. ఓకేనండి, ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే, ఒక దాంట్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో పెట్టేసుకుని ములక్కాయలు కొంచెం సాంబార్ కదండి, ములక్కాయలు కొంచెం ముదురుగా ఉన్నాయి. అందుకనేసి నేను ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా మరగబెడుతున్నాను, వేడి వాటర్ ఉడికిస్తున్నాను. ఇందులో కొంచెం లైట్గా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా మరగనిద్దాం. ముదిరిపోయాయనేసి చాలామంది పాడేస్తారు, కానీ ముదిరిపోయినా కూడా సాంబార్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. దాన్ని ఏం చేసే పని లేదు, ఉడికిస్తే చాలు. ఇలాగా ఉడికించుకుందాం. ఇది మరిగేలోపు కొద్దిగంత చింతపండు నానబెడుతున్నాను టేస్ట్ కోసం. సాంబార్ అంటే మెయిన్ కావాల్సిన చింతపండే కాబట్టి చింతపండు నానబెట్టుకుందాం. ఓకేనండి, ఇప్పుడు కొద్దిగా కొన్ని మిరియాలు, ధనియాలు, కొన్ని చిన్న వెల్లుల్లి రెబ్బలు, ఈ మూడింటిని బాగా పేస్ట్ చేసుకోవాలి కచ్చాపిచ్చ కింద. అందరూ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే మొహం చూపించకుండా వీడియో తీస్తున్నాం, మొహం చూపించకుండా వీడియో తీస్తున్నాం అనేసి. కానీ మా ఇంట్లో ఇంకా ఒప్పుకోలేదండి, మొహం చూపించి వీడియోస్ తీయాలి, అట్లా తీయాలి, ఇట్లా తీయాలి అనేసి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని నేను ఇలా అయినా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, నన్ను నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల నేను ఏదో ఒక రోజు మీ ముందుకు వస్తాను, మీకు కనిపించేలాగా వీడియోస్ చేస్తాను, నా లైఫ్ స్టైల్, నా జర్నీ మొత్తం మీకు చూపిస్తాను. ఇంకో నేను ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మరిగించుకోవాలండి పగిలిపోయేంత వరకు. ఓకేనండి, తాళం పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని బాగా ఉడికిపోయాయి చూడండి, పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి పసుపు సాల్ట్ వేసుకొని. ఓకేనండి, కళాయి వేడైపోయింది, ఆయిల్ వేసుకుందాం 2 స్పూన్ల ఆయిల్. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇంక వెల్లిపాయలు, ధనియాలు, మిరియాలు నూరు పెట్టుకున్నాం కదా, అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మాడిపోతుందండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి, మాడుతుందా. ఇందులోనే కరివేపాకు, ఇందులోనే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేస్తున్నానండి స్మెల్ కోసం, మరి ఎక్కువ వేస్తే చేదైపోతుంది, చూసేసుకోవాలి కొంచెం అంతా. ఇందులోనే కట్ చేసి ఇందులో ఉడకబెట్టుకున్న బాగా కలుపుకోవాలండి. దాలి మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడ సాల్ట్, ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసేద్దాం. పులుపుకి సరిపడ వాటర్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాంబార్ మసాలా వేసుకుందాం. అంతేనండి, సింపుల్ ములక్కాయ సాంబార్ చూసారా ఎలా చేశారు? ఇలానే చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. సరేనా, మరొక మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, మీ స్వప్న. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.